కొండాపూర్ గ్రామంలో అంగన్వాడి కార్యకర్త చిన్నారులకు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని అందించడం లేదని వచ్చిన ఆరోపణలపై శనివారం ఐసీడీఎస్ ఆర్గనైజర్ వీరమణి సందర్శించారు. ఈ మేరకు అంగన్వాడి టీచర్ పద్మమ్మ చేస్తున్న నిర్లక్ష్యాన్ని గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం చేస్తున్న అంగన్వాడి టీచర్ పద్మమ్మపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అది పెట్టుకొని ఎందుకు పాడతలేరు అమ్మా? సిలిండర్ మరి పోయింది అంటే దొంగతనం చేసిందా? ఎందుకు అబద్ధం? ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు? చెప్తున్నావు ఆకు ప్రోత్తండి పప్పు పెట్టమన్నారు, పెడుతున్నావా? ఏం పెడతావు? ఊరు మొత్తం పాపిడి చేస్తున్నారు. కుండుకూర, పాలకూర, టమాటా, ఉల్లిగడ్డ, పప్పు అన్ని పెడతాం. ఏడుంది వస్తా? ఇది లేదు కదా, ఇంటికి ఏడంటే దొంగతనం అది. ఇంటికి కరెక్ట్ తీసుకోండి, ఇంటికి వస్తా చూపుతురా. ఇంటికి దశ ఎందుకు తీసుకోలేవు? మూడు చీరలు ఇచ్చిన, మొన్న ఇచ్చిన, ఎందుకు తీసుకోలేవు? ఎవరు అడగరాని నీవు డ్రెస్ మొన్న ఇచ్చింది, ఇప్పుడే ముందు వచ్చిన ఉత్తి ఎందుకు వేసా? మూడు చీరలు ఇచ్చిన బిడ్డ చెప్తున్నాను, ఇంకా జీతం పెంచడానికి చేసే ఆలోచన ఉంటే మీరేం పక్కతో కట్టి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఆరేసిన పిల్లలకు గుడ్లు ఎన్నో పిల్లలు పెట్టుకోవాలి. ఎన్నో మస్తు ఉన్నాయంటున్నారు, భయపడి చెప్తలేదు. ఇరవై తారీఖు మేడం గుడ్లు రాక ఇరవై తారీఖు లేకుండే అన్ని అంపుడు అన్ని చేస్తాం. ఇప్పుడు సర్పంచ్ ఇంట్లో ఉన్నారా? ఇప్పుడు సిలిండర్ సిలిండర్ సర్పంచ్ ఇంట్లో పెట్టించినాము. సర్పంచ్ రాత్రి ఏం చేద్దామా? ఇంటికి కొండలు పెట్టుకో, ఎన్ని మాట ఎత్తుకోవాలి, నీకు బాధ్యత కాను అంటారని ఇంటి పెట్టించాడు సార్. మళ్ళీ ఒకసారి ఎత్తుకపోతే ఎత్తుకపోతున్నారంటే కట్టెల మీద చేసుడు అవసరం. ఎట్లెత్తుకపోతారమ్మా? ఎట్లెత్తుకపోతారంటే దొంగతనం కడవ అన్నం ఉండే గోవండి ఏముండదు సార్. స్కూల్లో మొత్తం అన్ని అయ్యో నేను ఎప్పుడు పనిచేస్తారు? రోజు ఇంతనా? మరి మీరు ఎవరు ఇద్దరు కాంప్లీట్ ఇవ్వలేరా? ఎవరు సార్ మేడం? ఎవరు ఎవరు పనులు కూడా వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీటు వాళ్ళ లెక్క వాళ్ళు ఎవరే మేడం. ఆయన 9:30 రావాలి, 9:30 రావాలి, 4:30 ఉండ మంచిగా కనిపిస్తున్నది. పిల్లలకు తెలుసు కదా రోజు గుడ్డుతోని రోజు పప్పుతోని అన్నం మంచిగా పెడుతున్నది, మంచి చదువు చెప్తున్నది. అందరం మీకోసం వచ్చిన అంగన్వాడి సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. నచ్చింది మేడం మీకు? నచ్చింది ఇస్తాను. ఎన్ని రోజులు వస్తుంది? మురుకులు లేదు, మురుకులు అడిచిన పిల్లలకు అక్కడ లేదు, మురుకులు ఏం లేవు. పిల్లలు బయటకే తెచ్చుకొని పాటలు తెచ్చుకుని లేదు మేడం, వాళ్ళు తెచ్చుకుంటారు. ఈ మురుకులు ఇంకా కూడా ఉన్నాయి, అక్కడ వస్తే మనం కరెక్ట్ ఇస్తే పిల్లలు బయటకే తెచ్చుకుని తెచ్చుకోరు. వాళ్ళు ఇండాలకి పిల్లలు వచ్చినా తెచ్చుకోరు మేడం. మురుకులు గవర్నమెంట్ ఇస్తుంది మేడం, ఇస్తుంది లేవంటా కదా గుడ్లు. ఇంకా ఎందుకు వస్తలేవు? ఈ రెండు రోజుల నుంచి రాలేదేమో. మీకు ఎప్పుడు ఇచ్చిందమ్మా? మాకు రెండు నెలలు అయినా నెల అయినా వచ్చి కదా మనకు. పోయిన నెలలో నెలలో ఇచ్చింది అంతే.
ఎవరన్నా చెప్తే అలానే వచ్చి దుడుకలు పది మంది అని తిడతా ఆమె భయమైతుంది మాకు చెప్పండి ఇక మరి తిడతా ఆమె కొట్లాడదు కొట్లాడుతుంది దుమ్ములు ఆమె ఆయమ్మనే కొట్లాడింది ఇంకా అదే మీరేమన్నా చెప్తే కాంప్లైంట్ ఇస్తే తిడతాను గవర్నమెంట్ ఇస్తాం మా ఇంటికి ఇస్తలేదు కదా పిల్లలకి గిన్నెల గిలాసులు వచ్చినాయటను కూడా మా ఇంటికి వెళ్ళి గిన్నెల గిలాసులు తీసుకొని పోతారు ఆ పిల్లలు వచ్చినాయా కరెక్ట్ అండి గుడ్లు గుడ్లు అంటే గుడ్లు అక్కడ నుంచి రాలేవు మేము మండల్ కొండాపూర్ గ్రామం ఎల్లిగడ్డ తాండల్లో ఈరోజు విజయ జయం అయింది. అయితే ఇక్కడ పలుమాలు గ్రామస్తులు ఫోన్ చేయడం అయింది. ఇక్కడ ఈమె సరిగా పనిచేయదు. పేరేమా పేరు? ఆయన పేరు లక్ష్మీ. కరెక్ట్ రిజిస్టర్ లేదు, పిల్లలకు కూడా ఎక్స్ ఇవ్వదు, డ్రెస్ కోడ్ లేదు, ఇద్దరికి లేదు, ఆయమ్మకు లేదు, టీచర్కి లేదు. ఏమన్నా అంటే సిలిండర్ లేదు మెయిన్గా. ఆమె కట్టెల మీద సంవత్సరాలప్పుడు నేను కట్టెలు తెచ్చుకో ఇద్దరు అలా పడితే అడవికి కట్టెలు కొట్టుకొచ్చి మేము చేసే పరిస్థితి అని చెప్తుంది. ఇక్కడ వస్తే కూడా కొంచెం పప్పు కొద్దిగా ప్లస్ మేము వచ్చే టైంకి అప్పుడు కొన్ని అడిగి పెడుతుంటే అన్నం కూడా పిల్లలకు సరిపోదు. ఏ గరిపిల్ల బాధ్యతలు లిస్టులో ఉన్నారు కానీ ఊరొక అడిగితే మాత్రం ఏమంటే మా మీద కేసులు పెడుతుంది, ఇష్టాంతరంగా తిరుగుతుంది కాబట్టి మేము చెప్పలేకపోతున్నామంటారు. అందులో కొంతమంది మేము తీసుకోవడం అయింది చెప్పినారు. ఇలా ఇష్టానుసారంగా గవర్నమెంట్ ఇలాంటి ఊళ్ళలో చెల్లెల పనికొస్తారు బీద పరిస్థితి ఉంటారని చెప్పి పిల్లలు రక్తహీనత లేకుండా మంచి పోషకాహారం అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్లకు 2 సార్లు వేతనం పెంచడం జరిగింది. తిరిగి పోషకాహారం అందించాలి, పిల్లలు మంచి ఎదగాలి, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి దాంట్లో ఆరోగ్య బంగారు తెలంగాణ భాగంగా ఆరోగ్య లక్ష్మి కావాలని చిన్న శాఖ అయినా ప్రత్యేక శ్రద్ధ పెట్టే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం చేస్తారు? వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళకి ఎవరు అడగటం లేక ఇష్టం కరెక్ట్ సమాధానం కూడా చెప్తలేదు. ఆమె ఒకటి భయప్రాంతంలో ఒకటి భయపెట్టి ఈరోజు చెప్తే వాళ్ళకి తెల్లరి వాళ్ళతో గొడవ దిగుతుందని భయపడుతుండ్రు. కాబట్టి పిల్లలు ఎంతమంది పిల్లలు ఇంకా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈమె సరిగా లేకనే వస్తలేరు. రోజు ఆకురోతులు పెట్టాలని అంటే ఉట్టి పప్పు పెట్టి ఉట్టి నీలచారు పెట్టి కొన్ని బియ్యం పెట్టి ఈరోజు వీళ్ళకు సరిగ్గా పిల్లలకు పెడతలేదు, ఎక్స్ పెడతలేదు వీళ్ళకు. కాబట్టి ఇక్కడ తాండాల మాత్రం అసలు అవసరమే లేదు. ఇక్కడ పిల్లలు లేరు, వాళ్ళ స్టాఫ్ ఏమో తాండాలు ఉంది.